మనం ప్రెస్ మీట్ విషయాలు మాట్లాడుకుంటే కేటీఆర్ గారిది బండి సంజీవి చిల్లర డ్రామాలు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అంటే ఈ ఏంటి ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు ఇప్పుడు? తెలంగాణలో రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి ఒక లాంగ్వేజ్ని పూర్తిగా చెడగొట్టి ఈరోజు అవతల వాళ్ళని చిల్లరోడు అది ఇదని మాట్లాడేటువంటి చిల్లర మాటలు మాట్లాడే ఒక పూర్తి అలవాటు ఏదైతే చేసిందో అది కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబం లేకపోతే మిగతా టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు మేడం. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజల్ని ఎంతసేపు ప్రలోభ పెట్టడం, మోసం చేయడం, జుమ్లేబాజ్ మాటలు మాట్లాడి ఎలక్షన్లకు తీసుకుపోవడం, వాళ్ళని దీనికి ఒక దానికి వాళ్ళు ఇందాక అన్నగారు చెప్పినట్టు యువతని మద్యంలో ముంచేస్తున్నారు. విచ్చలవిడి మద్యం పాలసీతోని ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు మద్యం షాపులు ఓపెన్ చేసి ప్రశ్నించే తత్వాన్ని కూడా యువకులకు లేకుండా ఇదివరకు ఉద్యమంలో ఉన్నటువంటి యువకులు కానీ ఇదివరకు ఉండే ఆ విద్యార్థి నాయకు విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే యువ సంఘాలు కానీ ఏవి కూడా లేకుండా తుడిచిపెట్టుకోపోవడం, ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళని గొంతునక్కి వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టి లోపడేయడం, ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తుంది కేటీఆర్ కాబట్టి ముందుగా తనను తను చూసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు మునుగోడు ఎలక్షన్లోనే మేము క్లియర్గా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా మద్యం సరఫరా మా కళ్ళతో చూసినాం. మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే లేకపోతే అక్కడ ఉన్న డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తే కూడా తర్వాత ఫోన్లు వాళ్ళు లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సో ఇక్కడ చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి నేర్పిస్తున్నటువంటి అట్లనే ఉద్యమ యువకులని కానీ విద్యార్థులను కానీ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పూర్తి బాధ్యత ఒక టీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. రైట్, అయితే ఇది బీజేపీ ఆకర్షణల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు ఈ ఫలితం? మేడం, ఈ పార్టీ ఇక్కడ ఈ ఎలక్షన్తోని ముందు ముందు పార్టీలోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో దానికి ఈ ఎలక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్కి ఢీకొట్టే ఏదన్నా పార్టీ ఉందంటే అది బీజేపీ అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ వల్ల ఇక్కడ తెలంగాణలో ప్రజానీకానికి కానీ లేకపోతే ఎవరికి కూడా ఏమీ లాభం లేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈయన చెప్పినట్టు విద్యా వ్యవస్థ కానీ లేకపోతే మహిళల భద్రత విషయంలో కానీ లేకపోతే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, కాళేశ్వరం నీట మునిగిపోయి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి అప్లపాలు చేసేది ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి నెలకొంది. ఒక నలుగురు ఎమ్మెల్యేలు ముంగట పెట్టుకొని డ్రామాలు చేసి ఇప్పటిదాకా 11 రోజులు అయిపోయింది, దాదాపు 10-11 రోజులు అయిపోయింది. వాళ్ళు ప్రగతి భవన్ నుంచి బయటకు పంపిస్తలేరు. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు బయటకు పంపించి వాళ్ళతో మాట్లాడించవచ్చుగా, వాళ్ళు ఎందుకు మాట్లాడిస్తలేరు? కేవలం కేసీఆర్ కేటీఆర్ మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు మునుగోడులో గెలిచినటువంటి కూసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి వల్ల అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడగలుగుతాడు, ప్రజల తరఫున ఏం ప్రశ్నించగలుగుతాడు, ఆయన ఏం నిధులు తేయగలుగుతాడు అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈరోజు మునుగోడు ఎలక్షన్లు వచ్చే వరకు కూడా మునుగోడులో ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. అక్కడ ఒక రోడ్లు లేవు. గవర్నమెంట్ కాలేజ్ కట్టిస్తా అన్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని కుర్చీ చేసుకొని గవర్నమెంట్ కాలేజ్ కట్టిస్తా, 600 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా, అట్లే ప్రతి ఒక్క ఎవరైతే ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆదుకుంటా. అదేవిధంగా ఫ్లోరైడ్ ఉన్న గ్రామాల్లో మంచినీటి ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ఫ్లోరైడ్ సమస్యని కంప్లీట్గా నిర్మూలిస్తామని చెప్పేసి చెప్పారు. అవన్నీ రోజు అయినాయా? కేవలం మద్యము, డబ్బు, బెదిరింపులు ఇటువంటి చేతలు చేసుకుంటేనే ఈరోజు తెలంగాణలో వీళ్ళు మునుగోడు ఎన్నికలు గెలిచారు తప్ప ఇంకో విషయం కాదు. ఈ గెలుపు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలుపు కాదని చెప్పి, ఇది దీని పూర్తి నైతిక గెలుపు బీజేపీకే చెందుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే సతీష్ గారు, మొత్తం మీద ఈ ఫలితం అనేది భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే